సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ ఏబీ డివిలియర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దక్షిణాఫ్రికా జట్టు అనేక చారిత్రాత్మక మ్యాచ్ల్లో విజయం సాధించడంలో డివిలియర్స్ కీలక పాత్ర పోషించాడు. ఒకానొక సమయంలో డివిలియర్స్ క్రీజ్లో ఉన్నాడంటే చాలు ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టేవి. అయితే అంతర్జాతీయ క్రికెట్కు 2 ఏళ్ల క్రితం గుడ్ బై చెప్పిన డివిలియర్స్ తాజాగా తన కెరియర్కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్లో 3 బౌలర్లను ఎదుర్కోవడంలో తెగ ఇబ్బంది పడినట్టు మిస్టర్ 360 చెప్పుకొచ్చాడు. అయితే ఈ జాబితాలో ఆస్ట్రేలియా దివంగత స్పిన్నర్ షేన్ వార్న్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నట్టు మిస్టర్ 360 చెప్పుకొచ్చాడు. సౌత్ ఆఫ్రికా జట్టు 2006లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు షేన్ వార్న్ బౌలింగ్లో ఆడేందుకు చాలా ఇబ్బంది పడినట్టు తెలిపాడు. అతడి లెగ్ స్పిన్ నైపుణ్యం, టెక్నిక్ ప్రత్యర్థులను చాలా భయపెట్టేది. అతడు బౌలింగ్కు రాగానే అవుట్ అవుతానని ముందే అనిపించేది అంటూ డివిలియర్స్ తన అనుభవాలను పంచుకున్నాడు. అలాగే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఒక ఛాలెంజింగ్ బౌలర్గా డివిలియర్స్ పేర్కొన్నాడు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ను అటాకింగ్ బౌలర్గా డివిలియర్స్ పేర్కొన్నాడు. రషీద్ ఖాన్ బౌలింగ్లో వరుసగా 3 సిక్స్లు కొడితే 4వ బంతికి అవుట్ చేసేందుకు ప్రయత్నించేవాడని చెప్పాడు. అందుకనే అతన్ని ఎదుర్కోవడం కష్టంగా అనిపించేదని డివిలియర్స్ వివరించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో డివిలియర్స్ 138 వన్డే మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ 150 రన్స్ కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో 22 సెంచరీలు, వన్డేల్లో 25 సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్లోనూ డివిలియర్స్ మెరుపులు మెరిపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడి 5030 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.